ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోకేష్ మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్ చూద్దాం. పాలన చేస్తున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మరి ఏ విధంగా కనువిప్పు జరుగుతో ఈ రాష్ట్రంలో ప్రజలైతే చూశారుగా, ఈ దేశం మొత్తం కూడా చూడాలి, దేశ ప్రజలకు తెలియాలి. ఈ రాష్ట్రంలో ఒకప్పుడు బీహార్ గురించి మాట్లాడారు, బీహార్ కూడా ఎందుకు పనికిరాదని రాత్రి ఒక ఆయన మాట్లాడతారు. బీహార్లో ఈ చిన్న చిన్న ఇష్యూలు ఉండేవి సార్, ఇంత దారుణం ఎప్పుడూ లేదు, ఏనాడు లేదు. బహిరంగ ప్రదేశాల్లో వంద మంది జనాలు తిరిగేటప్పుడు గొడ్డలతో వేత కొడవలతో నరికి చంపటం అనేది ఏమైంది. కాబట్టి ఇది దేశ ప్రజలందరూ చూడాలి సాక్షాత్తు అని చెప్పి ఢిల్లీలో ధర్నా చేస్తామన్నా ఏదైతే ఉందో ఈ టీ ప్రసంగ అధ్యక్ష శ్రీ వి వెంకట రామరెడ్డి గారు అడ్వకేటు 27/11/2023 ఒక పిటిషన్ వేస్తాం జరిగింది. ఆ పిటిషన్కి సంబంధించిన ప్రాథమిక దర్యాప్తు రిపోర్ట్ ఎండి ఏపీఈ డబ్ల్యూఐడిసికి వస్తాం జరిగింది, కానీ ఫైనల్ రిపోర్ట్ ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఈ ప్రశ్నకి సమాధానం, ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకుంటాం అధ్యక్ష. రేవణ్ కుమార్ గారు. నమస్కారం అధ్యక్ష. నాడు నేడు పనులకు సంబంధించిన ప్రశ్న మొట్టమొదటిగా ఈ సదస్సును సభ ప్రారంభించడం చాలా సంతోషదాయకంగా ఉంది. ఈ పనులు నాడు నేడు అనేదాన్ని మనం ఒకసారి చూసుకుంటే విషయం ఏంటంటే, నాడు నేడు అని చెప్పారు కానీ నాడేమో గొప్పలు చెప్పారు. ఆ గొప్పల్లో ముఖ్యమైనది ఏంటంటే పేదలకి కార్పొరేట్ విద్య అందిస్తానని పెద్ద గొప్పలు పలుకుతూ 3 దశల్లో ప్రాజెక్టు వివరణలు ఇచ్చారు. కానీ నేడు ప్రభుత్వం సమాధానాలు చెప్పుకోవాల్సిన బాధ్యత ఈనాటి ప్రభుత్వానికి వచ్చింది. కార్పొరేట్ విద్యా వ్యవస్థని పక్కన పెడితే ఆయన ఏ మీటింగ్కి వెళ్ళినా విద్యార్థుల మీటింగ్లోకి వెళ్ళి గత ముఖ్యమంత్రి గారు ఆయన చెప్పిన మాటలు ఏంటి అధ్యక్ష, నా వెంట్రుకు కూడా పీకలేరు, ఎవరో పెళ్ళాల గురించి మాట్లాడటం, విద్యార్థులకి ఆయన యొక్క ఉద్దేశం స్పష్టంగా వచ్చింది. ఇక్కడ 2-3 నిమిషాలు నేను ప్రస్తావిస్తాను అధ్యక్ష. నాడు నేడులో టేకప్ చేసిన ఆన్సర్ల ప్రకారం చూస్తే 3 విడతల మీద 15,425 కోట్ల రూపాయల ఎస్టిమేషన్ ఉంది. అందులో ఖర్చు చేసిన వ్యయం 9,425 కోట్లు, విడుదల చేసిన నిధులు 8,524 కోట్లు, విడుదల చేయాల్సిన నిధులు 901 కోటి. ఈ అన్నింటిలోనూ ఒకసారి మనం స్టడీ చేస్తాను అధ్యక్ష, ఇందులో పనులు అవసరం ఉన్నాయా లేవో కూడా అసెస్మెంట్ లేదు. నాసిరకం పనులు చేశారు. ఉదాహరణకి అనేక స్కూల్స్లో తమరు ప్రాతినిధ్యం వహించే అనకాపల్లి జిల్లాకు సంబంధించిన చోట్ల, శ్రీకాకుళం జిల్లాకు చెందిన చోట అనేక కార్యక్రమాల్లో అవకతవకలు జరిగినాయని, సాక్షాత్తు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన స్కూలు పి గన్నవరం అధ్యక్ష, పి గన్నవరం స్కూల్లో స్పష్టంగా అవకతవకలు జరిగినాయని ప్రిన్సిపల్ సెక్రటరీ పేరు చెప్తాను రాజశేఖర్ గారు కూడా, ఇటువంటి ఇంత దరిద్రమైన పనులు నేను ఎక్కడా చూడలేదు అని ఆయనే ప్రకటించారు, విజిట్ చేశారు. చదువుతాను అధ్యక్ష, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు, సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం హైస్కూల్లో మొదటి దశ పనులు బుధవారం ఆయన పరిశీలించారు. నాసిరకం మెటీరియల్ వాడారని, 60 లక్షల నిధులు ఎక్కడ ఖర్చు చేశారని పాఠశాల చైర్మన్ రాంబాబుపై మండిపడ్డారు, సంబంధిత అధికారులపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నాసిరకం రంగులు వాడకంతో పాటు రోలింగ్ ఎందుకు చేయటం లేదు, నాడు నేడు పనులపై కలెక్టర్ హరికిరణ్ వద్ద రాజశేఖర్
అసంతృప్తి వ్యక్తం చేశారు. అంటే సీఎం గారు ఇనాగ్రేట్ చేయడానికి వచ్చిన పనుల్లోనే అంత అవకతవకలు, అంత నిర్లక్ష్యం, అంత దోపిడీ జరుగుతూ ఉంటే ఇంకా మిగిలిన చోట్ల ఎట్లా ఉందనేది ఒక అంశం అధ్యక్ష. తర్వాత ఆ పనుల వల్ల కొంతమంది విద్యార్థులు కూడా చనిపోయారు అధ్యక్ష. ఆగస్టు 29, 2021 కర్నూలు జిల్లా సి బెల్లగల్ మండలం బురాందొడ్డి గ్రామంలో పాఠశాల భవనం పైకప్పు పెచ్చులూడి 4 విద్యార్థులు గాయాలయ్యారు. 30, 2021 ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాజుపాలెం ప్రభుత్వ పాఠశాల భవనం స్లాబ్ కూలి విద్యార్థి మృతి చెందారు. వీటన్నిటి మీద యాక్షన్ ఏంటి? అంతేకాకుండా చేసిన పనులు చూద్దాం అధ్యక్ష. ఫర్నిచర్ ఎక్కడికక్కడ కొంటారు, లేకపోతే జిల్లా స్థాయిలో కొంటారు అధ్యక్ష ఫర్నిచర్ కొనాలంటే. కానీ ఆ ఫర్నిచర్ అంతా కూడా సెంట్రలైజ్ చేశారు, సెంట్రలైజ్ పర్చేజ్ చేశారు. అలాగే కాంపౌండ్ వాల్స్ కట్టడం, మరమ్మతులు చేపట్టడం, ఫ్యాన్లు, లైట్లు, వంటగదుల నిర్మాణం, టాయిలెట్లు, ఇంగ్లీష్ మీడియం ల్యాబు, రంగులు రంగులు పిచ్చింది అధ్యక్ష. పోయిన గవర్నమెంట్లో రంగులు పిచ్చ పీక్ వెళ్ళిపోయింది. ఆ రంగులు తమ నియోజకవర్గం, తమ జిల్లాలో రంగులేసినవన్నీ ఇప్పుడు గెలిచిపోయినాయి అధ్యక్ష. ఇంగ్లీష్ ల్యాబు, ఇంగ్లీష్ మీడియం ల్యాబ్ అని పెట్టారు. ఇంగ్లీష్ మీడియం ల్యాబు ఒకటంటే ఒకటి కూడా పూర్తి కాలేదు అధ్యక్ష. ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు, ఒకటంటే ఒకటి కూడా పూర్తి కాలేదు. ఇది సెంట్రలైజ్డ్ దోపిడీ అనేది మంత్రి గారు దోపిడీ అని చెప్పలేదు కానీ అధ్యక్ష, స్పష్టంగా చెప్పారు సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ మెటీరియల్ డి ప్రశ్నకు సమాధానంగా సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ మెటీరియల్ టెండర్ ప్రక్రియలో ప్రయోజనాలు, వైరుధ్యం మరియు అవకతవకలకు సంబంధించి అడ్వకేట్ వెంకటరామరెడ్డి గారు 27/11/23 పిటిషన్ దాఖలు చేశారు. దీని మీద రిపోర్ట్ త్వరగా తెప్పించుకోవాలి.